మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి కేరింతల మధ్య ఇంతటి ప్రేమానురాగాల మధ్య ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఇవాళ ఇక్కడ నుంచి చేస్తా ఉన్నాం। ఈ కార్యక్రమానికి ఇంతటి ఉత్సాహంతో ఇంతటి ఆప్యాయతలు చూపిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా మీ అందరి ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను। ఈ రోజు రాష్ట్ర చరిత్రలోనే ఎప్పటికీ కూడా గొప్పగా నిలబడిపోయే రోజుగా జరుగుతుంది। కారణం ఏమిటి అని అంటే దశాబ్దాలుగా కూడా కేవలం అనుభవదారులుగా ఉన్న రైతన్నలకు వారు సాగు చేసుకుంటున్న భూముల మీద చట్టబద్ధంగా వాళ్ళకు సంపూర్ణ హక్కులు వారికే ఇచ్చే కార్యక్రమం ఈ రోజు జరగబోతా ఉంది। ఇదొకటే కాకుండా కొత్తగా డీకేటీ పట్టాలు ఇచ్చే విషయం కూడా ఈ సందర్భంగా జరగబోతా ఉంది। ఈ రోజు ఒకసారి గమనించినట్లయితే మీ బిడ్డ ప్రభుత్వంలో జరుగుతా ఉన్న పనులు ఒకసారి చూసినట్లయితే ఈ 53 నెలల ఈ పరిపాలన ఒక్కసారి గమనించినట్లయితే గతంలో కూడా ఎప్పుడూ కూడా చూడని విధంగా ముందడుగులు పడతా ఉన్నాయి। ప్రతి పేదవాడిని కూడా గుండెల్లో పెట్టుకొని మరి ముందడుగులు వేయిస్తా ఉన్న కార్యక్రమం మీ బిడ్డ పరిపాలనలో ఈ 53 నెలలుగా జరుగుతా ఉంది। ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా, నేను ఇవాళ నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు నా నోట్లో నుంచి ఈ మాటలు ఎప్పుడు వచ్చినా కూడా వీరి మీద ఆ పేదవాడి మీద నా ప్రేమ చూపిస్తూ నేను ఎప్పుడు మాట్లాడినా కూడా పెత్తందారులకు ఇలాంటి ప్రేమ కానీ ఇలాంటి పిలుపులు కానీ ఏమాత్రం కూడా ఈ పెత్తందారులకు నచ్చవు అని కూడా నాకు తెలుసు। అయితే నా పిలుపులోనూ నా మనసులోనూ మాత్రమే కాకుండా ఈ 53 నెలల ఈ పరిపాలన చూస్తే నా చేతల్లో కూడా ఈ వర్గాల పట్ల ఎంతటి బాధ్యతగా ఎంతటి చిత్తశుద్ధితో వ్యవహరిస్తామో అన్నది వివరించడానికి నిజంగా ఈ కార్యక్రమం ఒక గొప్ప నిదర్శనంగా నిలుస్తుంది। ఈరోజు నూజివీడులో మనం జరుపుకుంటా ఉన్న ఈ కార్యక్రమానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి। చరిత్రను తిరగరాస్తూ వేసిన అనేక అడుగులు కనిపిస్తాయి। మొట్టమొదటగా ఎప్పుడూ జరగని విధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ చూడని విధంగా మొట్టమొదటగా 100 సంవత్సరాల తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ మనందరి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతా ఉన్న రీసర్వే కార్యక్రమం భూముల రీసర్వే కార్యక్రమం చేస్తా ఉన్నాం అక్షరాల 17460 రెవెన్యూ గ్రామాలకు గాను మొదట 2 దశల్లో ఏకంగా 4000 రెవెన్యూ గ్రామాలలో భూముల రీసర్వే కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశారు మొదటి విడతగా 2000 గ్రామాల్లోను రెండో విడతగా మరో 2000 గ్రామాల్లోను పూర్తి చేసుకొని మూడో విడత కార్యక్రమానికి మొదలెడతా ఉన్నాం ఈ రోజు ఇక్కడి నుంచి మొదటి దశలో 18 లక్షల ఎకరాలు రెండో దశలో 24.6 లక్షల ఎకరాలు మొత్తంగా 42,60,000 ఎకరాలు పూర్తిగా రీసర్వే పూర్తయిపోయింది మొదటి దశలో 7.8 లక్షల ఎకరాలు రెండో దశలో 9.73 లక్షల భూహక్కు పత్రాలు రైతులకు ఇప్పటికే అందజేయడం జరిగింది మొదటి దశలో 7.8 లక్షలు రెండో దశలో 9.73 లక్షల భూహక్కు పత్రాలు రైతుల చేతుల్లో ఇప్పటికే పెట్టడం జరిగింది మొదటి దశలో 19,000 రెండవ దశలో 26,000 మొత్తంగా 45,000 సరిహద్దు తగాదాలు పరిష్కరించినామని చెప్పి కూడా చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను మొత్తంగా 4000 గ్రామాలకు సంబంధించిన రీసర్వే పూర్తి చేసి ఈ గ్రామాలలో 43,33,000 ఖమతాలను నిర్ధారిస్తూ వాటి సరిహద్దులు నిర్ణయిస్తూ దాదాపుగా 50 లక్షల సరిహద్దు రాళ్లను కూడా పాతడం కూడా పూర్తయిపోయింది తద్వారా సర్వే పూర్తయిన ఈ 4000 గ్రామాల్లో ఆ గ్రామ సచివాలయాలకే మనం అక్కడికే వెళ్ళి మన భూములను మనం రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే ఈ రోజు జరుగుతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా 100 సంవత్సరాల క్రితం జరిగిన సర్వేలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా జరగని సర్వేలు ఈరోజు భూ తగాదాలకు అన్నింటికీ కూడా పరిష్కారం చూపిస్తూ రికార్డులన్నింటినీ కూడా అప్డేట్ చేస్తూ ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా వేగంగా అడుగులు ముందుకు పడతా ఉన్న పరిస్థితులు మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతూ ఉన్నాయి అక్షరాల 15,000 మందికి పైగా ఈరోజు గ్రామ వార్డు సచివాలయాలలో ఈరోజు సర్వేయర్లందరూ కూడా నిమగ్నమై ఇన్ని వేల మంది సర్వేయర్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జల్లడపడుతూ ప్రతి రైతన్నకు మంచి చేయడం కోసం అడుగులు ముందుకు వేస్తూ ఉన్న పరిస్థితులు ఉన్నాయని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇక రెండవది 20 ఏళ్లకు పైగా అసైన్డ్ భూములు లబ్ధిదారులైన పేదలకు ఆ భూములపై సర్వ హక్కులను కల్పించే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతూ ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా దీనివల్ల అక్షరాల 27,42,000 ఎకరాలకు సంబంధించి సంపూర్ణ భూహక్కులు కల్పించగా దీనివల్ల 15,21,000 మంది పేద రైతన్నలకు మంచి జరగబోతా ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇది ప్రధానంగా పేద సామాజిక వర్గాల వారికి మంచి జరిగే గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది ఇది పెత్తందారి పోకడల మీద మీ పేదల ప్రభుత్వం సాధించిన ఒక గొప్ప విజయంగా చరిత్రలో ఎప్పటికీ కూడా మిగిలిపోతుంది అసైన్డ్ భూములంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో అత్తగారి సొత్తన్నట్టుగా అసైన్డ్ భూములను అక్వైర్ చేసుకునే పరిస్థితుల నుంచి ఈ రోజు ఆ అసైన్డ్ భూముల మీద పూర్తి హక్కులను ఆ పేదవాడికే ఇచ్చే ఒక గొప్ప మార్పు గొప్ప అడుగు పడినది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలో నేను చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇక మూడవ విషయం ఇక మూడవ అడుగు చుక్కల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించడం ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు అప్పుడెప్పుడో బ్రిటిష్ పాలనలో రీసర్వే అండ్ సెటిల్మెంట్ రిజిస్టర్ రూపొందించే సమయంలో వివరాలన్నీ కూడా అందుబాటులో లేని పరిస్థితిలో వివరాలను అందుబాటులో లేని ఆ భూములను చుక్కల భూములుగా చూపారు ఇలాంటి ఈ భూములను కూడా గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2016లో వీటిని నిషేధిత జాబితాలో 22A లో చేర్పించారు అల్లాడిపోయారు రైతన్నలు భూములున్నాయి అమ్ముకోలేరు భూములున్నాయి హక్కులు లేవు కారణం 2016లో చంద్రబాబు నాయుడు గారు నిషేధిత జాబితాలో చేర్చారు చుక్కల భూముల సమస్యను ఇలాంటి 2,06,000 ఎకరాలకు సంబంధించిన భూములు మనందరి ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ నిషేధిత జాబితా నుంచి తొలగించడం వల్ల 1,07,000 ఎకరాలకు 1,07,000 మంది రైతన్నలకు మంచి జరిగిచ్చే కార్యక్రమం కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇక నాలుగవది పేదవాడికి భూ హక్కులు కల్పించడం కోసం మీ బిడ్డ ఎంతగా తపనబడతా ఉన్నాడు ఎంతగా తాపత్రయపడుతూ అడుగులు వేశాడు అని చెప్పడానికి ఇంకో ఉదాహరణ ఇక నాలుగవది షరతులు గల పట్టా భూములను కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించినది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అప్పుడెప్పుడో 1932 1934లో అప్పుడెప్పుడో రీసర్వే అండ్ సెటిల్మెంట్ రిజిస్టర్లలో రిమార్క్స్ కాలంలో షరతులు గల పట్టాగా నమోదు చేసి ఆ భూములను కూడా నమోదు చేసి ఆ రైతన్నలకు కూడా వారి హక్కులు కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఉన్న ఆ రైతన్నలకు మంచి చేసేందుకు ఆ షరతుల గల పట్టా భూములు అని చెప్పి ఆ రిమార్క్స్లో ఏదైతే రాశారో అటువంటి భూములన్నీ ఏదైతే నిషేధిత జాబితాలోకి పెట్టారో ఆ నిషేధిత జాబితా నుంచి వాటినన్నింటినీ కూడా తొలగిస్తూ రైతన్నలకు విముక్తి కలిగిస్తూ ఆ రైతన్నలకు సర్వ హక్కులు ఇస్తూ ఏకంగా 33,394 ఎకరాలకు సంబంధించిన భూ సమస్యలకు పరిష్కారం చూపుతూ ఆ భూములు సాగు చేసుకుంటా ఉన్న 22,042 మంది రైతులకు 22,042 మంది రైతులకు మంచి జరిగిస్తూ సర్వ హక్కులను ఆ పేదవాడి చేతుల్లో పెట్టిన ప్రభుత్వం కూడా ఈ 53 నెలల్లోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరిగింది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇక ఐదవ అంశం పేదవాడి కోసం తపిస్తూ పేదవాడికి భూ హక్కులు కల్పించాలని ఆరాటపడుతూ మనందరి ప్రభుత్వం తీసుకున్న మరో అతిపెద్ద నిర్ణయం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొన్న భూములను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొన్న భూములను ఆ భూముల మీద ఎస్సీ కార్పొరేషన్లో లోన్ల కింద రాసుకోవడం వల్ల ఆ భూముల మీద హక్కులు కోల్పోయిన పరిస్థితిలో ఉన్న ఆ దళితులకు మంచి చేస్తూ ఆ దళిత రైతన్నలకు మంచి చేస్తూ ఆ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొని ఇచ్చిన భూముల మీద వారి రుణాలన్నీ కూడా మాఫీ చేస్తూ వారికి సర్వ హక్కులు కూడా కల్పించింది కూడా మనందరి ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా। దీనివల్ల అక్షరాల రాష్ట్ర వ్యాప్తంగా 22,387 ఎకరాలను నిరుపేదలైన 22,346 మంది దళితులకు ఏదైతే పంపిణీ చేశారో ఆ పంపిణీ చేసిన ఆ భూములన్నింటినీ కూడా ఆ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తాకట్టు పెట్టిన ఆ భూములన్నింటినీ కూడా 22A కింద నిషేధిత జాబితా నుంచి తొలగించడం జరిగింది। వాటిపై ఉన్న రుణాలను మాఫీ చేయడం కూడా జరిగింది। తమకు భూమి ఇచ్చిన దానిపై ఏ హక్కు లేకపోవడంతో క్రయ విక్రయాలకు అవకాశం లేకపోవడంతో ఆ లబ్ధిదారులు ఇన్నాళ్ళు నానా ఇబ్బంది పడతా ఉన్న విషయాన్ని గమనించి ఈ మంచి నిర్ణయం కూడా తీసుకున్నది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా। ఇక ఆరవ అంశం కూడా చెబుతాను। ప్రతి పేదవాడికి ఎంపవర్ చేయాలని, ప్రతి పేదవాడిని చెయ్యి పట్టుకొని నడిపించాలని, ప్రతి పేదవాడికి తోడుగా నిలబడాలని, నా గిరిజన రైతులకు మంచి జరగాలి అని అడుగులు వేశాం। ఈ 6వ అంశంలో ROFR పట్టాల పంపిణీ మరో ప్రధానమైన నిర్ణయం। తరతరాలుగా కొండలను అటవీ ప్రాంతాల్లో నివాసం ఉంటా ఉన్న మన గిరిజనులకు, ఆ గిరిజన అక్కచెల్లెమ్మలకు, ఆ గిరిజన సోదరులకు సాగు హక్కులు కల్పిస్తూ అక్షరాల 1,56,655 గిరిజన కుటుంబాలకు మంచి జరిగిస్తూ 3,26,982 ఎకరాలను పంపిణీ చేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా। ఇక 7వ అంశం, ప్రతి అంశము కూడా గమనించినట్టయితే ఎక్కడెక్కడ పేదవాడికి మంచి చేయగలుగుతాం అని ఆరాటం కనిపిస్తుంది। ఆ ఆరాటం నుంచి ఆ సమస్యలను పరిష్కరించాలని, పేదవాడికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పేదవాడికి తోడుగా నిలబడాలని, వారికి భూములు ఇవ్వాలని, వారికి భూ హక్కులు కల్పించాలని తపన తాపత్రయం ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది। ఇక 7వది, లంక భూములు సాగు చేసుకుంటున్న రైతులకు ఎలాంటి పట్టాలు లేకపోవడం వల్ల వారికి లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు, ఏ సహకారం అందని పరిస్థితిలో ఉన్నారు। తరతరాలుగా లంక భూములు సాగు చేసుకుంటున్నామా ఇటువంటి రైతన్నలందరినీ కూడా వారికందరికీ కూడా గుర్తించి వారికి డీకేటీ పట్టాలు, లీజు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించాం। ఆ మేరకు జిల్లా కలెక్టర్లకు అందరికీ కూడా ఆదేశాలు జారీ చేశాం। లంక భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులందరికీ కూడా ఎంజాయ్మెంట్ సర్వే ద్వారా నిర్ధారించి వాటిని ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి క్లాసులుగా వాటినన్నింటినీ కూడా గుర్తించి ఏ కేటగిరీ, బి కేటగిరీలకు సంబంధించి డీకేటీ పట్టాలు, సి కేటగిరీకి సంబంధించిన భూములకు లీజ్ పట్టాలు ఇవ్వాలనే నిర్ణయం తీసుకుని దీనివల్ల అక్షరాల 9,064 ఎకరాలకు సంబంధించి 17,768 మంది నిరుపేదలకు మంచి జరిగిస్తూ అడుగులు ముందుకు వేసి ఆ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ నుంచి కూడా శ్రీకారం చుడతా ఉన్నాము అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా। ఇక 8వది, ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఒక్క భూములకు సంబంధించి ఒక్క పేదవాడికి మంచి చేయడం కోసం ఎన్నెన్ని అంశాలలో ఆ పేదవాడికి మంచి చేయడం కోసం ఒక్క భూములకు సంబంధించిన సబ్జెక్టు మీద మాత్రమే నేను మాట్లాడుతా ఉన్నాను। ఎన్నెన్ని మార్పులు తీసుకొచ్చాము, ఎన్నెన్ని అడుగులు ముందుకు వేశాము పేదవాడికి మంచి చేయడం కోసం అని చెప్పడానికి ఇవన్నీ కూడా చెబుతా ఉన్నా। 8వ అంశం, సర్వీస్ ఇనాం భూములు। అన్ని గ్రామాలలో కూడా సర్వీస్ ఇనాం భూములను నిషేధిత జాబితా కింద 22A కింద పెట్టడం జరిగింది। వీటన్నిటిని కూడా ఒక్క దేవాలయాలు ఇతర సంస్థలకు సంబంధించిన సర్వీస్ ఇనాం భూములు మినహా మిగిలినటివన్నీ కూడా గ్రామ ఇనాం సర్వీస్ భూములన్నిటిని కూడా నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది। దీనితో ఆ భూములకు సంబంధించి 161,584 మంది నా రైతన్నలకు మరి ముఖ్యంగా కుమ్మరి కమ్మరి చాకలి మంగలి తరితరిలో రైతు ఉత్తుల్లో ఉన్నవారు ఇలాంటి వారందరూ కూడా సర్వీస్ ఇనాం భూములు పొందిన వాళ్ళు ఇలాంటి వారికి అందరికీ కూడా మంచి జరిగిస్తూ వారి సమస్యను పరిష్కరిస్తూ వారి భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఆ భూములకు సంబంధించిన పూర్తి హక్కులను వాళ్ళకే ఇవ్వడం జరిగింది। ఇది కూడా మీ బిడ్డ హయాంలోనే జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా। అక్షరాల 158,113 ఎకరాలకు సంబంధించింది 161,554 మందికి నా బీసీ రైతన్నలకు మంచి జరిగిస్తూ ఈ అడుగులు ముందుకు పడ్డాయని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా। ఇక 9వ అంశం పేదల భూములకు సంబంధించిన మరో ముఖ్య నిర్ణయం కూడా తీసుకున్నాం। ఆ నిర్ణయం ఏమిటంటే ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మరో 42,307 మంది నిరుపేదలకు అక్షరాల 46,463 ఎకరాలకు సంబంధించిన భూ పంపిణీ కార్యక్రమం ఈ రోజు మళ్ళీ ఇక్కడ నుంచి శ్రీకారం చుడతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా। దీనివల్ల నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు నా నిరుపేద వర్గాలకు మంచి జరిగిచ్చే అడుగులు ఇక్కడ నుంచి పడుతున్నాయి అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా। ఇలా ఈ 53 నెలల్లోనే కేవలం ఇంతవరకు నేను చెప్పినది ఈ 9 అంశాలు కేవలం భూములకు సంబంధించి ప్రతి పేదవాడిని కూడా చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం ఎలా చేశాము అని చెప్పడానికే ఈ 9 అంశాలను చెప్పా। ఇలా ఈ 53 నెలల్లోనే మనసు పెట్టి మన పేదల కోసం ఏ పెత్తందారి ప్రభుత్వం గతంలో ఎప్పుడూ కూడా చెయ్యని విధంగా భూముల మీద సర్వ హక్కులు ఆ పేదవాడికి ఇచ్చే విషయం కానివ్వండి లేదా కొత్తగా డీకేటీ పట్టాలు ఆ పేదవాడి చేతుల్లో పెట్టే విషయం కానివ్వండి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అడుగులు పడ్డాయి। కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అక్షరాల 35,44,866 ఎకరాలకు సంబంధించి 35,44,866 ఎకరాల భూములపై మొత్తంగా 20,24,709 మంది పేదలకు ఆ పేద రైతన్నలకు హక్కులు కల్పించి వారి చేతుల్లో పెట్టిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు గర్వంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా। ప్రతి పేదవాడు కూడా కాలర్ ఎగిరేసి అదిగో మా అన్న ఆ అన్న ప్రభుత్వం మా ప్రభుత్వం మా కోసం ఆలోచన చేసేవాడు ఒకడు ఉన్నాడు అని చెప్పి చెప్పుకునే విధంగా కాలర్ ఎగిరేసి చెప్పుకునే విధంగా మీ బిడ్డ పాలన సాగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా। ఒక్క ఈ భూముల విషయమే కాదు పండించే పొలాల విషయంలోనే కాదు నివసించే స్థలాల విషయంలో కూడా గతంలో ఎప్పుడూ చూడని విధంగా మీ బిడ్డ ప్రభుత్వంలో అడుగులు పడ్డాయి। అక్షరాల నా పేద అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలని నా ప్రతి పేద అక్క చెల్లెమ్మ కూడా వారందరికీ కూడా ఒక సొంత ఇల్లు ఉండాలని ఆ అక్క చెల్లెమ్మల కోసం పరితపించా। అక్షరాల రాష్ట్ర వ్యాప్తంగా 71,811 ఎకరాలను సేకరించి 71,811 ఎకరాలను సేకరించి అక్షరాల 17,005 లేఅవుట్లను ఏర్పాటు చేసి 30,65,315 మంది నా అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసింది కూడా మీ అన్న మీ తమ్ముడు మీ బిడ్డ అని చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నా। ప్రతి అక్క చెల్లెమ్మ చేతుల్లోనూ కేవలం ఇంటి స్థలం విలువే తీసుకున్నా కూడా ఒక్కొక్క ఇంటి స్థలం మార్కెట్ విలువ ప్రాంతాన్ని బట్టి 2.5 లక్షల నుంచి 15 లక్షల దాకా పలుకుతా ఉంది। ప్రాంతాన్ని బట్టి కేవలం ఒక్కొక్క ఇంటి స్థలం విలువ ఈ లెక్కన ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోనూ ఉజ్జాయింపుగా కనీసం 5 లక్షల రూపాయలను వేసుకున్నా కూడా ఆ 2.5 లక్షల నుంచి 15 లక్షలు పలికే 31,65,315 మందికి నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టిన స్థలాల విలువే కనీసం అంటే 1,00,00,00,000 పైచిలుకుగానే ఉంటుందని చెప్పడానికి గర్వపడతా ఉన్నా। మరో గొప్ప మార్పు కూడా ప్రతి పేదవాడి గురించి ఆలోచన చేస్తూ ఆ పేదవాడు ఎలా ఉన్నాడు, ఆ పేదవాడు ఎలా బ్రతుకుతా ఉన్నాడు, ఆ పేదవాడి కష్టమేమిటి అని చెప్పి ప్రతి విషయంలోనూ ఆలోచన చేస్తూ ఇంకో గొప్ప అడుగు కూడా పడింది మీ బిడ్డ ప్రభుత్వంలో। అదేమిటి అంటే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా కూడా రాష్ట్రంలో ఇప్పటికీ కూడా చాలా గ్రామాలలో ఎస్సీ వర్గాల వారి అంతిమ సంస్కారాల కోసం అనువైన భూమి ఇవాళటికి కూడా లేని పరిస్థితి। అంటే తరతరాలుగా కూడా అవమానాలు ఎదుర్కొన్న వీరికి చివరికి అంతిమ సంస్కారాల విషయంలో కూడా అంటరానితనం పాటించే పరిస్థితే ఉంటే మనుషులుగా మనం ఏమి ఎదిగినట్టు అన్న ఆలోచన ప్రతి ఒక్కరి మధ్యలోనూ రావాలి। ఇలాంటి ఆలోచనే మీ బిడ్డకు కూడా వచ్చింది కాబట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా శ్మశాన వాటికలు అవసరము అని ఎన్ని గ్రామ సచివాలయాల పరిధిలో అవసరమని చెప్పి మొత్తం గ్రామ సచివాలయాలన్నింటికీ కూడా ఆదేశాలు ఇచ్చాం। ఇచ్చిన పిమ్మట 1,854 గ్రామ సచివాలయాల పరిధిలో 1,230 ఎకరాలు అవసరమని చెప్పి అధికారులు అంచనా వేసుకొని నా దగ్గరికి తీసుకొచ్చారు। వాటికి సంబంధించి ఇప్పటికే 1,854 సచివాలయాల పరిధులకు కాను 1,563 సచివాలయాల పరిధిలో ఇప్పటికే 9,51 ఎకరాల భూమిని ఇప్పటికే సేకరించి ఆయా భూములు ఆయా గ్రామ పంచాయతీలకు అప్పగించడం కూడా జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। అంటే ఇంత చిన్న విషయం కూడా ఇంత సూక్ష్మంగా దాన్ని పరిశీలించి ఎక్కడ ఏం అవసరం ఉంది నా పేదవాడికి, నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా కుటుంబ సభ్యులకు ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉంది అని చెప్పి పరితపిస్తూ వారి కోసం అడుగులు ముందుకు వేయడం జరిగింది। ఈరోజు మనందరి ప్రభుత్వం దేశ చరిత్రలో ఎక్కడా కూడా కని విని ఎరగని విధంగా ఈరోజు దాదాపుగా 35 లక్షల ఎకరాలకు సంబంధించిన భూముల మీద ఇలా పూర్తి హక్కులు ఇచ్చింది అని అంటే దానికి కారణం మనది పేదలు రైతులు వారి గుండు చప్పుడుగా మారిన ప్రభుత్వం మనది కాబట్టే ఇవన్నీ కూడా మనసు పెట్టి చేయగలిగాము అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా। మనందరి ప్రభుత్వంలో సామాజిక న్యాయం అన్నది ఒక నినాదంగా కాదు, మనందరి ప్రభుత్వంలో సామాజిక న్యాయం ఒక విధానంగా అమలు చేస్తా ఉన్నామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా। ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా నా 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 అని సంబోధిస్తూ నా ఎస్సీలనంటూ నా ఎస్టీలనంటూ నా బీసీలనంటూ నా మైనారిటీలనంటూ నా పేద వర్గాలు అనంటూ నిరుపేదలుగా ఉన్న ఎవరినైనా కూడా అక్కున చేర్చుకొని ఈ 53 నెలల కాలంలోనే ఎంతగా సామాజిక ఆర్థిక న్యాయం మీ బిడ్డ ప్రభుత్వంలో చేయగలిగాము అని అంటే ఏకంగా ఈ 53 నెలల కాలంలోనే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కిన వెంటనే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా 2,40,000 కోట్ల రూపాయలు పంపించగలిగాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా। ఎక్కడ ఎవరు కూడా లంచాలు అడగరు, ఎక్కడ ఎవరు కూడా వివక్ష చూపరు। గ్రామాలలో అర్హత ఉంటే చాలు వాళ్ళు ఎవరైనా కూడా చివరకు వాళ్ళు మన పార్టీ వాళ్ళు కాకపోయినా మనకు ఓటు వేయకపోయినా పర్వాలేదు అర్హత ఉంటే మాత్రం వాళ్ళకు ఖచ్చితంగా అందేట్టుగా జరిగింది మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా। అక్షరాల ఈ 53 నెలల కాలంలోనే ఒక్క డిబిటీగా బటన్ నొక్కి నేరుగా 2,40,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించగలిగితే మరో 1,70,000 కోట్ల రూపాయలు పైచిలుకు నాన్ డిబిటీగా అంటే ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించిన ఖర్చు అయితేనేమి, సంపూర్ణ పోషణం, విద్యా కానుక ఇటువంటి ఖర్చు అయితేనేమి, ఇటువంటివన్నీ లెక్కేసుకుని మరో 1,70,000 కోట్ల రూపాయలు నాన్ డిబిటీగా మొత్తంగా 4,10,000 కోట్ల రూపాయలు నా పేదల కోసం, నా అక్క చెల్లెమ్మల కోసం నా 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 అంటూ పరితపిస్తూ పేదలకు ఇవ్వగలిగాము అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా। మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। ఈరోజు ఈ 4,00,000 పైసలకు కోట్లల్లో ఈ దాదాపుగా ఈ 4,00,000 పైసలకు కోట్లకు గాను డిబిటీ అయితేనేమి నాన్ డిబిటీ అయితేనేమి దాదాపుగా 4,10,000 కోట్ల రూపాయలకు గాను ఇందులో దాదాపు 80% డబ్బు లేదా ప్రయోజనం ఈ పేద వర్గాలకే నా 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 అని సంబోధిస్తూ ఇచ్చినదే అని చెప్పడానికి ఇంకా గర్వపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। ఈరోజు ఇక్కడ ఇదే వేదికపై నుంచి మరో విషయం కూడా చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా, దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా కేవలం ఈ 53 నెలల కాలంలోనే మనందరి ప్రభుత్వం ఇచ్చిన శాశ్వత ఉద్యోగాలు అక్షరాల 2,07,000 శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం। స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా మీ బిడ్డ ప్రభుత్వం రానంత వరకు రాష్ట్రంలో మొత్తం 4,00,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే మీ బిడ్డ వచ్చిన తర్వాత 4,00,000 ఉద్యోగాలు కాస్త మరో 2,07,000 ఉద్యోగాలు మీ బిడ్డ భర్తీ చేశాడు। భర్తీ చేయడం ఒక ఆశ్చర్యకరమైన ఘటన అయితే ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా, ఈ 2,07,000 ఉద్యోగాలలో 80% ఉద్యోగాలు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ చెల్లెమ్మలు తమ్ముళ్ళే ఉన్నారు అని చెప్పడానికి ఇంకా గర్వపడతా ఉన్నా। సామాజిక న్యాయానికి అర్థం ఇది కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా। మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నా అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి అని తపన తాపత్రయపడుతూ అక్షరాల ఇళ్ల పట్టాలు ఏకంగా 31,00,000 ఇళ్ల పట్టాలు ఇచ్చాం। ఈ ఇళ్ల పట్టాలలో 80% ఇళ్ల పట్టాలు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలకే ఇచ్చాము అని చెప్పడానికి ఇంకా గర్వపడతా ఉన్నా। సామాజిక న్యాయం అనంటే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పేదల కోసం, పేద కులాల కోసం, పేద వర్గాల కోసం ఆలోచించడం ఆలోచించడం ఒకటే కాదు ప్రతి శ్వాస కూడా వారికి మంచి చేయడం కోసం అడుగులు వేయడం అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా అంతే గాని గత ముఖ్యమంత్రి లాగా కాదు అంతే గాని గత ముఖ్యమంత్రిలా తన వర్గం కోసం తన వాళ్ళ కోసం తన గజదొంగల ముఠా కోసం పేదలందరి ప్రయోజనాలను తాకట్టు పెడితే జరిగేది సామాజిక న్యాయం కాదు జరిగేది సామాజిక అన్యాయం అవుతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తన గజదొంగల ముఠా కొరకు తన జన్మభూమి కమిటీల కొరకు వీళ్ళందరూ కూడా దోచుకోవాలని దోచుకున్నది పంచుకోవాలని కోరుకునే వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే తన దోపిడీకి రైతులకు ఎంతగా అన్యాయం చేస్తాడో మనం చూసాం తన దోపిడీకి అక్క చెల్లెమ్మలకు ఎంతగా అన్యాయం చేస్తాడో మనం అందరం చూసాం తన దోపిడీకి నిరుద్యోగులను ఎంతగా అన్యాయం చేస్తాడో కూడా మనం చూసాం తన దోపిడీకి అవ్వ తాతలు చిన్న పిల్లలను సైతం వదలకుండా ఎంతగా దోపిడీ చేస్తాడో మనమంతా కూడా చూసాం ఇవన్నీ కూడా 2014 నుంచి 2019 వరకు ఆ 5 సంవత్సరాల కాలంలో మనమే ప్రత్యక్ష సాక్షులుగా ఉండి చూసాం ఇవన్నీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా సమాజంలో ఉన్న ప్రాంతాలకు మనుషులకు అన్యాయం చేసిన ఈ పెద్ద మనిషి గురించి ఈ చంద్రబాబు నాయుడు గారి గురించి మరో 2 మాటలు కూడా చెప్తాను ఎందుకనంటే ఈరోజు ఎన్నికల సంగ్రామం సమీపిస్తా ఉంది కాబట్టి ప్రజలు ఎవరికీ కూడా అన్యాయం జరగకూడదు కాబట్టి జ్ఞాపక శక్తిని కాస్తంత పెంచేందుకు కొన్ని మాటలు చెప్తాను ఈ పెద్ద మనిషి ఈ బాబు ఈ చంద్రబాబు ఏనాడు కూడా ప్రజలకు మంచి చేసి ఈ పెద్ద మనిషి సీఎం కుర్చీలో ఎప్పుడూ కూర్చోలేదు తాను తీసుకొచ్చిన మంచి స్కీముల వల్లనో లేక తాను చేసిన మంచి పనుల వల్లనో ఈ బాబు ఏనాడు కూడా సీఎం కాలేదు ఈ పెద్ద మనిషి సీఎం ఎలా అయ్యాడు మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటే మీ అందరికీ కూడా అర్థమవుతుంది మొట్టమొదటిసారి ఈ మనిషి సీఎం అయ్యాడు సొంత కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి రెండోసారి సీఎం అయ్యాడు అప్పట్లో కార్గిల్ యుద్ధం పుణ్యాన మళ్ళీ మూడోసారి సీఎం అయ్యాడు ప్రజలకు ఇంద్రలోకాన్ని చూపించి రైతన్నలకు రుణమాఫీ అంటూ 87,612 కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానని చెప్పి చదువుకుంటున్న పిల్లలను కూడా వదలకుండా ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 రూపాయల నిరుద్యోగ వృత్తి అని చెప్పి జాబు రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి 2014లో మూడోసారి ముఖ్యమంత్రి అయ్యాడు అయిన తర్వాత ఎంతగా రైతులను మోసం చేశాడు ఎంతగా అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు ఎంతగా అవ్వ తాతలను సైతం వదలకుండా పిల్లలను సైతం వదలకుండా మోసం చేశాడో మనం అందరం చూసాం కాబట్టి 2019లో ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి గువ్వ గుయ్యి అనిపించే విధంగా సౌండ్ కూడా రీసౌండ్ వచ్చే విధంగా ఏకంగా 175 స్థానాలకు 151 స్థానాలతో మీ బిడ్డను గెలిపించారు. గత చంద్రబాబు నాయుడు గారి పాలనను గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. గత చంద్రబాబు నాయుడు గారి పాలనను మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. గత చంద్రబాబు నాయుడు గారి పాలనలో మిగతా సామాజిక వర్గాలంటే కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎంత చులకనో గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నోట్లో నుంచి వచ్చిన మాటలు జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ వ్యక్తి మాట్లాడిన మాటలు ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అన్న మాటలు గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఈ వ్యక్తి బీసీల తోకలు కత్తిరిస్తా కబడ్దారన్న ఈ మాటలు గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి అక్క చెల్లెమ్మల మీద తనకున్న చులకన భావన కూడా గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని చెప్పి చులకన భావనతో మాట్లాడిన మాటలు కూడా జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఇలా సమాజం మీద ప్రేమ కానీ, రైతుల పట్ల గౌరవం కానీ, అక్క చెల్లెమ్మల సాధికారత పట్ల శ్రద్ధ కానీ, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల పట్ల కమిట్మెంట్ కానీ ఇవేవి కూడా లేని ఇలాంటి నాయకుడు ఎవరికి మేలు చేయగలుగుతాడు? ఎప్పుడైనా మేలు చేశాడా? ఇలాంటి వారిని నమ్మగలమా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. రాబోయే రోజుల్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే రాబోయే రోజుల్లో అబద్ధాలు ఎక్కువ అవుతాయి, రాబోయే రోజుల్లో మోసాలు ఎక్కువ అవుతాయి, రాబోయే రోజుల్లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఈయనకు తోడు ఈయన గజ దొంగల ముఠ, ఈ గజ దొంగల ముఠకు తోడు ఈయనకు ఒక దత్తపుత్రుడు, వీళ్ళందరూ కూడా ఏకమవుతారు. వీళ్ళందరూ కూడా ఏకమై ప్రజలను మోసం చేయడం కోసం అడుగులు ముందుకు వేస్తారు. ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తామంటారు, ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని కూడా చెబుతారు. మోసపోకండి, అబద్ధాలను నమ్మకండి. మీ అందరితో కూడా నేను ఇవాళ ఒకటే కోరుతా ఉన్నా, అబద్ధాలను నమ్మకండి, మోసపోకండి. గతంలో ఇదే పెద్ద మనుషులు ఇద్దరు కలిసి వచ్చి 2014లో మీకు ఏం చెప్పారో జ్ఞాపకం చేసుకోండి. చెప్పిన ఆ మాటలు చేశారా లేదా అన్నది ఒక్కసారి మీ మెదడుకు పదును పెట్టండి. పెట్టిన తర్వాతనే ఆలోచన చేసి, విజ్ఞతతో ఆలోచన చేసి అడుగులు ముందుకు వేయమని చెప్పి కోరుతా ఉన్నా. మీ బిడ్డకు వీళ్ళ మాదిరిగా అబద్ధాలు చెప్పడం చేత కాదు, మీ బిడ్డకు వీళ్ళ మాదిరిగా కుట్రలు చేయడం చేత కాదు, కుతంత్రాలు పనడం అంతకన్నా చేత కాదు. మీ బిడ్డ మోసం చేయడు, అబద్ధాలు ఆడడు. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీ అందరితో కూడా కోరేది ఒకటే, ఎన్నికలు దగ్గరవుతున్నాయి, దగ్గరికి వచ్చే కొద్దీ తోడేళ్ళందరూ కూడా ఏకమవుతారు. మీ బిడ్డకు ఒక ఈనాడు మాదిరి సపోర్ట్ ఉండదు, ఒక ఆంధ్రజ్యోతి మాదిరిగా తోడుండదు, ఒక TV5 అడ్డగోలుగా మీ బిడ్డకు సపోర్ట్ చేయదు. దత్తపుత్రుడు తోడు మీ బిడ్డకు అంతకన్నా ఉండదు. అబద్ధాలు మోసాలు చేయడం చెప్పడం మీ బిడ్డకు రాదు. కానీ ఒకటే ఒకటి మిమ్మల్ని అందర్నీ అడుగుతా ఉన్నా అబద్ధాలు నమ్మకండి మోసాలను గమనించండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి సైనికులుగా తోడుగా నిలబడండి అని అడుగుతా ఉన్నా మంచి చేస్తూ అనేక అడుగులు వేయగలిగాం మీ చల్లని దీవెనల వల్ల దేవుడి ఆశీస్సుల వల్ల ఇలాంటి గొప్ప అడుగులు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా పడతాయి మీ చల్లని దీవెనలు దేవుడి ఆశీస్సులు ఉన్నంత వరకు మీ బిడ్డ ఎవ్వరితోనూ భయపడడు ఎవ్వరితోనూ పొత్తులు పెట్టుకోడు మీ బిడ్డకు పొత్తు కేవలం మీతోనే ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తోడేళ్ళు మొత్తం ఏకమై వచ్చినా కూడా సింహం ఒక్కడుగానే నడుచుకుంటూ వస్తుంది అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీ బిడ్డకు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మీ బిడ్డకు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా ఈ ధైర్యం మీ దగ్గర నుంచి వచ్చింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దేవుడిని నమ్ముతాను మీ ఆశీస్సుల మీద ఆధారపడతాను ఇవే మీ బిడ్డకు ధైర్యం ఇవాళ నేను మీ అందరితో కూడా ఇవన్నీ కూడా విన్నవించుకుంటూ మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ బిడ్డ ప్రభుత్వానికి మీ బిడ్డకు ఉండాలని కోరుకుంటూ మంచి చేసే పరిస్థితులు ఇంకా మెరుగ్గా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇక ప్రారంభిస్తా ఉన్నాం కాసేపటి కిందట ప్రతాప్ అప్పారావు అన్న మాట్లాడుతూ ఈ నూజివీడు మున్సిపాలిటీకి సంబంధించి తాను అడిగాడు ఇక్కడ 16 వార్డు సచివాలయాలు ఉన్నాయి మున్సిపాలిటీ అన్నది మరీ వెనకబాటుకు గురైన ప్రాంతం ఎన్నో రోజులుగా కూడా ఎన్నో దశాబ్దాలుగా కూడా ఈ నియోజకవర్గం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది మరి ముఖ్యంగా ఈ మున్సిపాలిటీ ఇబ్బందికర పరిస్థితిలో ఉంది అని అడిగాడు దీనికోసం ప్రత్యేకంగా జీజీఎంపీ పరిధిలోకి ఒక్కొక్క వార్డుకు సంబంధించి ₹1 కోటి కూడా శాంక్షన్ చేస్తూ ఆ జీజీఎంపీ పరిధిలో ఉన్న 16 వార్డులకు సంబంధించి ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేసే విషయంలో అన్ని రకాలుగా ప్రతాపప్పారావు అన్నకు తోడుగా ఉంటానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే రకంగా ఇక్కడ రైతాంగానికి సంబంధించి తాను ప్రస్తావిస్తూ ఇక్కడ మ్యాంగో పల్ప్ యూనిట్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఇక్కడ ఒకటి తీసుకొని వస్తే వ్యవసాయంలో మామిడి రైతన్నలకు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా మంచి జరిగే పరిస్థితి వస్తుంది అని అడిగాడు దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ మ్యాంగో పల్ప్ యూనిట్ పెట్టడం కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టడం కోసం ₹275 కోట్ల ఇప్పటికే దీనికి సంబంధించిన DPRలన్నీ కూడా తయారు చేసి ఫైనాన్షియల్ క్లోజర్ కోసం ఇప్పటికే బ్యాంకులకు కూడా అప్లికేషన్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం జరిగింది దీనికి సంబంధించిన పునాది రాయి కూడా ఇక త్వరలోనే వేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా దీనివల్ల ఇక్కడ రైతాంగానికి ఎంతగానో మంచి కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే మాదిరిగా చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి నాకు పూర్తిగా అవగాహన ఉంది ఈ ప్రాజెక్టును కూడా యుద్ధ ప్రాతిపదికన ఖచ్చితంగా ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మంచి జరగాలని మీ అందరికీ మరొకసారి ఆకాంక్షిస్తూ చల్లని దేవుడి దయ మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఈ ప్రభుత్వానికి ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.